కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా హ్యాండ్లూమ్స్ బోర్డ్ మరియు ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డులను రద్దు చేసినందుకు నిరసనగా ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేటలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో చేనేత జన సమైక్య నాయకులు కర్ణ హనుమంతరావు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా కుదేలైన చేనేత రంగం పరిరక్షణకు 3 సంవత్సరముల పాటు చేనేత ఉత్పత్తులు హస్తకళల మీద జీఎస్టీ చెల్లింపునకు మారిటోరియం విధించాలని డిమాండ్ చేశారు. नर्सीपुर माचल महल व्यवस्थकाली ना पेर कर्रा वेंकटेश्वर राव साहूकार व्यापार मम्मी नये नये वैसे करोना सदर्भंग साहूकार मम्मी गुर्ति साहूकार इंटी डबल की हेल्थ सरक अम्मड़े मैं चेयर मम्मी निदीसी कूली तग्चे एंटा कूली अदे कूली चोटतेमी मम्मी इन मम्म बैठक पे पटे मल्ल एवरिस्टर मैं इच्छे दात लेकर मल्ल कूल तक की मेमे ने मम्मी पड़ने की गच्चर लेक आलील पी गवर्नमेंट सरक तीसे कूलील पी मल्ल यदापति मम्मी नियोजकमें को ना पेर कर्ण हनुमंतराव नैन राष्ट्र चनेत जन सामख्य पनीचे केन्द्र प्रभुत्म आर्भाट चनेत दिनोत्सवा ఈ రోజున మేము చేసే కార్యక్రమానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే చేనేత దినోత్సవాన్ని ప్రకటించడంలోనే ఒక కుట్ర ఉందని చెప్పి మేము ఏ రోజున అయితే చేనేత దినోత్సవాన్ని ప్రకటించారో అప్పటి నుంచి మేము చెప్తా ఉన్నాం. ఇది ఈ రోజు ఆగస్టు 7 అనేది విదేశీ వస్తు బహిష్కరణే గాని విదేశీ వస్త్ర బహిష్కరణ కాదు. అందుకని చెప్పి మేము ఇది చేనేత దినోత్సవానికి సరైన నేపథ్యంగా ఉండదని చెప్పి రాష్ట్ర చేనేత జన సమాఖ్య నుంచి మేము మొదట్ నుంచి చెప్తున్నాము. అదే విధంగా చేనేత దినోత్సవం ఆర్భాటంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాకు చేనేతలకు తీరని అన్యాయం ఈ సంవత్సరం చేశారు. ఎలాగంటే చేనేత దినోత్సవం ఒక వారం రోజులు ఉండనంగా ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు నిర్ణయాన్ని ప్రకటించి చేనేతల మీద ఉన్నటువంటి కపట ప్రేమని తను ప్రకటిస్తున్నాడు. దీని మేము చేనేత వర్గం అంతా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకిస్తున్నాం. అదే విధంగా కరోనా బారిన పడి ఎంతో ఇబ్బందులు. నా పేరు మల్లికార్జున, నేను జాండ్రపేట వాస్తవ్యాన్ని. కేంద్ర ప్రభుత్వం చేనేత దినోత్సవం సందర్భంగా మెహర్బానీలు పోవడమే కాని పని కల్పించడం గాని ఉపాధి కల్పించడం గాని చేయడం లేదు. వేలాది మందిగా చేనేత వృత్తిని నమ్ముకున్న యువత ఈ రోజున రోడ్డున బారిన పడి జీవనం కూడా కష్టంగా గడుస్తున్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాము. దీన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి చేనేత మీద ఆధారపడిన యువతకు కార్మికులకు ఉపాధి మరియు